హర 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 మహాదేవ్. అండ్ ఇంకొకటి కొంచెం గూస్ బంప్స్ వచ్చేది ఏంటంటే గంగారతి, ఇట్స్ ఎక్సలెంట్. అస్సిఘాట్, అస్సిఘాట్ కంపల్సరీ హారతి చూడాలి, గూస్ బంప్స్. సో లాస్ట్లో మీరు అందరూ వెయిట్ చేస్తుంది ఏంటి, బడ్జెట్ ఎంత అయింది స్వప్న అని అడుగుతారు. అక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ని కాల్చరంట, చిన్నపిల్లల్ని కాల్చరంట, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళని కూడా, స్నేక్ బైట్ చేసిన వాళ్ళని కూడా కాల్చరంట. గయాలు అడిగితే ఫ్రూట్, ఒక వెజిటబుల్, ఒక లీఫ్. అంటే ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందంటే, బ్యాడ్లో కూడా గుడ్డే, కానీ నాకు దెబ్బకి ఫీవర్ వచ్చేసింది. మాది కాశీ యాత్ర అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నుండి మేము కోల్కతా వెళ్తున్నాం, కోల్కతా నుండి గౌహతి వెళ్తున్నాం కదా, కరెక్ట్ వేనా? సో మధ్యలో గ్యాప్ దొరికింది. అసలు ట్రిప్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఏంటి అని మా వాళ్ళతో ఒక 5 to 6 minutes మాట్లాడించాలనుకున్నా. ఫస్ట్ ఛాన్స్ చింటూకి ఇచ్చా. నేనే ఫస్టా? ఏతో చెప్పు, నన్నే ఫస్ట్ సార్. ఓవరాల్ ట్రిప్ గురించి అంటే నాకు బాగా నచ్చిందంటే, ఫస్ట్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ నైస్ సార్, బాగా నచ్చింది. దాని తర్వాత గంగారతి సూపర్, గంగారతి అసలు సూపర్. నాకు ఆ ఘాట్స్ అన్నీ చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే లైఫ్ అంటే ఏంటిది, అది కొంచెం డీప్గా వెళ్ళిపోయినట్టు అనిపించింది. నేను డెడ్ బాడీస్ వస్తున్నాయి వెళ్తున్నాయి రెడీగా పెడుతున్నారు కూడా, అవి అన్ని కట్టలు అన్ని పేర్చి రెడీగా పెడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, అక్కడ డెడ్ బాడీస్ వస్తున్నాయి, కాల్ చేస్తున్నారు, అందులో వేసేస్తున్నారు. అక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ని కాల్చరంట, చిన్నపిల్లల్ని కాల్చరంట, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళని కూడా, స్నేక్ బైట్ చేసిన వాళ్ళని కూడా కాల్చరంట. అండ్ అక్కడ కనుక మనల్ని ఆహుతి చేస్తే ఇంకా మళ్ళీ జన్మ ఉండదు, మోక్షం వచ్చేస్తుంది అని అంటారు. కాల్చరని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ బాడీకి స్టోన్ కట్టేసి వదిలేస్తారు చిన్నపిల్లలకి. చిన్నపిల్లలు స్నేక్ బైట్ ఒక్కరికి మాత్రం ఒక టైప్ ఆఫ్ లీఫ్ ఉంటుందంట, దానిపైన బాడీని పడుకోబెట్టి వదిలేస్తారంట. గంగ ఏదో అన్నారు, సంథింగ్ ఏదో పూస్తారంట, పూసి వదిలేస్తారు అంటే మళ్ళీ గంగలో సంథింగ్ ఏమన్నా. ఇప్పుడు మన దగ్గర ఎక్కడైనా డెడ్ బాడీని చూస్తే మనకు ఒక రకమైన ఫీల్, భయం వస్తుంది కదా, కానీ కాశీలో అట్లా అనిపించారు. ఇట్లా అయిపోయింది. అండ్ అక్కడ మన వాళ్ళు ఎవరైనా ఇట్లా అయితే బాడీని హ్యాండ్ ఓవర్ చేసేస్తే వాళ్ళ కష్టం ప్రకారం చేసి తీసుకొని వెళ్ళిపోతాం, మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. అండ్ చింటూ ఇంకొకటి ఏంటి అంటే, అక్కడ బంగారం చనిపోయిన వాళ్ళ దగ్గర బంగారం వస్తుందని వాళ్ళు ఇట్లా జల్లెడ పడుతున్నారు. బంగారం నోట్లో కూడా వేస్తారు కావచ్చు. చనిపోయిన వాళ్ళని కాల్చేటప్పుడు బంగారం నోట్లో పెట్టి, బంగారం వెండి నోట్లో పెట్టి కాలుస్తారు కదా, కాల్చిన తర్వాత ఆ బూడిదని అక్కడ జల్లెడ పడుతున్నారు. చింటూ వెళ్ళి అడిగాడు అనమాట, ఏం జల్లెడ పడుతున్నారు అంటే, అందులో బంగారం వస్తుంది అంటే వాళ్ళు తీసుకుంటారంట. డిఫరెంట్ కల్చర్ అండి. అండ్ ఇంకొకటి కొంచెం గూస్ బంప్స్ వచ్చేది ఏంటంటే గంగారతి, ఇట్స్ ఎక్సలెంట్. అస్సిఘాట్, అస్సిఘాట్ కంపల్సరీ హారతి చూడాలి, గూస్ బంప్స్. నో ప్లాస్టిక్, కొంచెం నాకు ఇంకా వైబ్రేషన్స్ లాగా అనిపించింది. వారాయి మాత కూడా, అమ్మ టెంపుల్, వారాయి మాత టెంపుల్ కొంచెం కమర్షియల్ చేస్తున్నారు, కానీ ఇంకా ఆ డివోటీ అక్కడ ఉంది, సంథింగ్ ఏదో కాపాడుతుంది అనే ఫీల్ ఉంది. టెంపుల్ పెద్దగా మన దగ్గర ఉన్నట్టు అట్లా పెద్ద టెంపుల్, అక్కడ హడావిడి అట్లా ఏమి లేదు, సింపుల్. అందరూ ఇట్లా నార్మల్గా వెళ్తున్నారు, దర్శనం చేసుకుని వచ్చేస్తున్నారు. ఇప్పుడు మన శక్తిపీఠం, సాక్షి శక్తిపీఠాలు కూడా, శక్తిపీఠాలు అయితే క్యాజువల్గానే ఉన్నాయి, మన లెక్క హడావిడి లేదు. అండ్ సాక్షి గణపతి అయితే, సాక్షి గణపతి అయితే ఒక షాప్ పక్కన షాప్లో ఉండడం కలిసిపోయింది. ఇట్లా ముందుకెళ్ళిపోయి మళ్ళీ ఓ ఇక్కడే నా గణేష్ టెంపుల్ అని వెనక్కి వచ్చి మరి దర్శనం చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మీరు కాశీకి కొత్తగా వెళ్ళాలి అనుకునే వాళ్ళ, మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చక్కగా కంఫర్ట్ క్లోత్స్ అయితే తీసుకోవాలి. అండ్ చెప్పులు మెయిన్, యశుక్ అది ప్రాబ్లం అయింది, తను కోలాపూర్ చెప్పులు వేసుకొని వచ్చింది, నడవడం చాలా కష్టం. గల్లుల్లో వెహికల్స్ వెళ్ళవు, ఎక్కడ పట్టినా ఆటోలు అనమాట. లేదు అంటే హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళాలి అంటే మంచి చెప్పులు, కంఫర్టబుల్గా ఉండే ప్లాస్టిక్ చెప్పులు, సంథింగ్ అట్లా కంఫర్ట్గా ఉండే క్రాక్స్ అట్లాంటివి వేసుకుంటే బెస్ట్. 12,000 to 15,000 స్టెప్స్ అయ్యాయి. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే,
చేంజ్ పెట్టుకోండి, మీరు ఎంత చేంజ్ పెట్టుకుంటే అంత బెటర్. ఎక్కువ 50s, 100s, 20s అట్లా. అండ్ ఎక్కడ ఆటో ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే 15 rupees అండి పర్ హెడ్, అందుకని ఎక్కువ పడితే ఇవ్వకండి. అక్కడ మినిమం ఛార్జ్ 15 rupees అంటే అనుకుంటారు. ఇక్కడ గూగుల్ పే ఫోన్పే నడుస్తుంది కానీ తక్కువ, క్యాష్ అయితే క్యాష్ ఫ్లోటింగ్ ఎక్కువ. అండ్ మెయిన్ మా అందరికి బాగా నచ్చింది పిండ ప్రధానంలో ఇంత క్లారిటీగా క్లియర్గా చెప్పి పెట్టించారు. అంటే పేరెంట్స్ వాళ్ళందరినీ పిలిచి అసలు ఎందుకు చేయాలి అని. అండ్ ఇంకా సడన్గా మీరు ముందు డిసైడ్ అవ్వండి, పిండ ప్రధానం మన వాళ్ళని వచ్చినప్పుడు సడన్గా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వదిలేయమని అక్కడ అడుగుతారు. యాక్చువల్లీ గయాలో అడుగుతారు, మిమ్మల్ని కాశీలో అడగలేదు కదా. కాశీలో అడగలేదు, గయాలో అడిగితే ఫ్రూట్ ఒక వెజిటేబుల్ ఒక లీఫ్ వదిలేయమని. అయితే నేను దొండకాయ వదిలేసాను, ఫ్రూట్ ఆయనే చెప్పాడు మేడిపండు వదిలేయండి అని. అంటే ఎందుకో అని చెప్పేసి మేము మేడిపండు వదిలేసాం. నువ్వు కూడా దొండకాయనే కదా, మేడిపండు మర్రాకు. నేను ఆకేం వదలలే, అసలు నేను ఏం అనుకోలే ఆకు గురించి. యశు అండి మర్రాకులో తినద్ది, నేను అదేం వదలలేదు అసలు, నాకు అది నేను ఆ కాన్సెప్ట్ మాట్లాడలేదు. యశు అండ్ చైతన్య అనేమో వాళ్ళు ఆకాకరకాయ వదిలేశారు, ఎక్కువ తెలియకుండానే ఆకాకరకాయ వదిలేసింది. రియల్ థింగ్ ఏంటి, నిజానికి ఇష్టమైన వదిలేయాలంట, సో అది మేము వదిలేసాం. నువ్వు కూడా దొండకాయని కదా, కానీ నేను చెప్పలే, ఆయన నాకు చెప్తే నేను చేసిన. మరి చెప్తావు చిట్టు, మా ఆయన చెప్పింది నేను వదిలేసిన ముందే డిసైడ్ అయింది. కానీ తర్వాత పంతులు వేరే పంతులు ఏం చెప్పారు అంటే అది కర్మం ఫలం ఏదో దానికి కూరగాయలు ఆకులు కాదు, సో మనలో ఉండే అహం వదిలేయాలి. అండ్ మనం చేసిన కర్మలు తెలిసి తెలియక ఏమైనా పాపాలు చేస్తే అక్కడ వెళ్ళిపోవాలి అని మొక్కుకోవాలి, కానీ అది మ్యాండేటరీ కాదు, అందరు తెలియకుండా అలా చేస్తున్నారు అని అంటున్నారు. సో పంతులు అడిగాడు కాబట్టి మేము వదిలేసాం అలా. నిజానికి ఏదో ఇంకా తెలీదు అక్కడ జరుగుతున్నది, మేము అలా ఫాలో అయిపోయాం. ఇప్పుడు అక్కడ పితృపక్షాలు నడుస్తున్నాయంట, రోజుకి 1000 to 1500 పిండ ప్రదానం చేస్తారంట. ఆ మేళా నడుస్తుంది, మేము దానికన్నా లక్కీగా 2 days ముందే వెళ్ళేసి అది చేసుకొని వచ్చేసాము. సో ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ అయినాయి కదా, యశ్వని కూడా పిలిచి ఒకసారి తన ఎక్స్పీరియన్స్ కూడా అడుగుదాం. మళ్ళీ మీరు అందరూ మా యశ్వని పిలవలేదు, యశ్వని రాలేదు అంటే తను కెమెరా తీస్తుంది కాబట్టి తనకు ఆ ఛాన్స్ ఇప్పుడు ఇస్తున్నాం, వస్తుంది రండి చెప్పు యశు. యశ్వ వచ్చింది, ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందంటే బ్యాడ్లో కూడా గుడ్డే, కానీ నాకు దెబ్బకి ఫీవర్ వచ్చేసింది. కోలాపూర్ చెప్పులు వేసుకొని వచ్చింది, సో అవి మామూలుగా స్టైల్కి వేసుకుంటాం అన్నారు 2 hours. దాన్ని గల్లులు గల్లులు ఎంత నడిచాం తెలుసా, 15,000 steps అంటే ఆల్మోస్ట్ 6 kilometers. అసలు యాక్చువల్గా నా ప్యాకింగ్ ఎట్లా ఉంటుందంటే కంపల్సరీగా బెడ్షీట్, టవల్స్, 2 pairs స్లిప్పర్స్ అన్నీ ప్యాక్డ్ ఉంటాయి అన్నమాట. కానీ ఈసారి నా బ్యాడ్ ఏంటంటే అవి ఏం తెచ్చుకోలేదు, నేను 2 pairs తెచ్చుకోలేదు. అది తీసుకురావడం కూడా ఇప్పుడు కంఫర్టబుల్ స్లిప్పర్స్ వేసుకుంటాను కానీ వేసుకోలే. పప్పు ఎన్నిసార్లు చెప్పినా కంఫర్టబుల్ క్లోత్స్, కంఫర్టబుల్ స్లిప్పర్స్ అని ఎందుకు చెప్పిందంటే నా కోసం. నేను చెప్పినా వచ్చేటప్పుడు కూడా నువ్వు మంచి చెప్పులు తెచ్చుకొని అడగడానికి బాగుంటుంది, లేకపోతే చిన్న షూస్ ఉన్నాయి దానికి చాలా పేర్స్ ఉన్నాయి అయినా కూడా వినలేదు. సో మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసేటప్పుడు మంచి కంఫర్టబుల్ హీల్ బాగుంటుంది అలా బాగుంటుంది అని కాకుండా స్లిప్పర్స్ అయితే తెచ్చుకోండి. మామూలుగా ఫోటోషూట్ అట్లా ఏమైనా చేసుకుంటే హీల్స్ వేసుకోండి కానీ చెప్పులు తెచ్చుకోండి. ఇంకా సుఖం ఏంటి అంటే మీరు కాశీ అంతా చెప్పులు లేకుండా నడుస్తాను అంటే అది మీ ఇష్టం, చాలామంది అట్లా కూడా చేశారు, అది హ్యాపీగా. ఇంకా ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఇప్పుడు మనకు కష్టం కదండి, మనకు అట్లా అలవాటు అయిపోయింది కంఫర్ట్. సో అది చూసుకుంటే కాదు పప్పు ఇంకా కంప్లీట్ అవ్వలే. ఏ రోజు కూడా నేను అనుకోలేదు చెప్పుల షాప్ కి చెప్పులు లేకుండా వెళ్ళి చెప్పులు కొనుక్కుంటా అని. ఇట్స్ హ్యాపెన్ వారణాసిలో జరిగింది, ఈ ఎక్స్పీరియన్స్ ఎవరికి అవ్వదు తెలుసా. దీనికి ఎప్పుడు చెప్పులు అయినా ఏదో ఏ జన్మలో దీనికి చెప్పులు లాగేశాను, లేకపోతే గుళ్ళో దీనికి చెప్పులు కొట్టేశాను. మొత్తం కొనుక్కున్న చెప్పులు నేను కొనిచ్చిన చెప్పులు ఒకటి, అన్ని చెప్పుల జతలు కొనిచ్చుకుంది నాతో. సో ఫుడ్ గురించి చెప్పు. ఫుడ్ గురించి అంటే ఇక్కడ మేజర్గా అంటే చిన్న కచోరీ, చిన్న కచోరీ వాజ్ రియల్లీ గుడ్ అండ్ మంచి గట్టు. ఫుడ్ బ్లాగ్ చేసింది కదా, అందులో ఫుడ్ కూడా చాలా బాగుంది. చిన్న కచోరీ, పూరి కచోరీ,
పైల్మాన్ లస్సి, శ్రీరామ్ జైన్, శ్రీరామ్ బండర్, పైల్మాన్ లస్సి, పైల్వాన్ లస్సి కూడా ఉంది. అది లక్ష్మీ చాయ్ మర్చిపోయాను. చింటూ నాకు మళ్ళీ నేను రెగ్యులర్ గా బనారస్ రావాల్సి వస్తుంది. సో లక్ష్మీ ఆంటీ టీ కోసం అన్న నేను తీసుకొస్తాను. లక్ష్మీ ఆంటీ లక్ష్మీ చాయ్ అంటే ద మోస్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి. అదేంటంటే చింటూ చూడడానికి నాగార్జున గారు ఇలా ఉన్నారు అని చాలా మంది వచ్చి మరీ ఫోటోస్ తీసుకున్నారు. అందరూ ఫస్ట్ అమ్మాయిలు వచ్చి నాగ్సార్ లో ఉన్నారు ఫోటో దిగాలి. మీకు తెలుసా సౌత్ ఇండియన్ హీరో చాలా ఫేమస్, మీరు వాళ్ళ ఫ్యామిలీయా లేకపోతే బ్రదరా అట్లా అని అడిగిండ్రు. కాకపోతే కొంచెం హెవీ పర్సనాలిటీ ఉండడం వల్ల ఆ ఫెసిలిటీస్ మేము యూజ్ చేసుకోలేదు, తగ్గిపోతలేదు. నెక్స్ట్ టైం నాగ్ షేప్ లో వచ్చేయాలి. అండ్ జుట్టు కొంచెం అట్లనే ఉంటది, కొంచెం కలదలు పెట్టుకోవచ్చు, ఆ ఫీల్ వస్తుంది వాళ్ళకు కూడా. జూమ్ చేసుకో లడ్డు, జూమ్ చేసుకో లడ్డు, జూమ్ జూమ్. అండ్ ఇంకా ఒక పర్సన్ గురించి చెప్పాలి, మా కార్ డ్రైవర్. అమ్మా బాబోయ్, మా కార్ డ్రైవర్ 1 అవర్ కన్నా ఎక్కువ డ్రైవ్ చేయలేడు. కొంచెం దూరం వెళ్తాడు ఆగిపోతాడు, టీ కావాలి. కొంచెం దూరం వెళ్తాడు స్నాక్ కావాలి. కొంచెం దూరం వెళ్తాడు వాష్రూమ్ వెళ్ళాలి. సిరాకేసి మేమే నడిపినాం కార్. ఇంకోటి ఏంటో తెలుసా, మనం మేము తీసుకెళ్ళిపోతామేమని చెప్పి కార్కి తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకో పెద్ద వండర్ఫుల్ థింగ్ ఏంటి అంటే మా కార్కి అసలు నెంబరే లేదు. నెంబర్ లేని కార్ నువ్వు వెళ్ళవే. అవును, 1 అవర్ అబ్బా అదో టైం వేస్ట్ బాగా. అండ్ కాశీలో కంపల్సరిగా తినాల్సింది పెరుగు. మార్నింగ్ తినండి, మళ్ళీ ఈవినింగ్కి కొంచెం పుల్లగైపోతుంది. పొద్దునే ఫ్రెష్గా మంచిగా మట్టి గిన్నెలో వేసిస్తున్నాడు, కొంచెం షుగర్ వేసుకొని తింటే అద్భుతంగా అమృతంలా ఉంటుంది. అండ్ గుడ్ కూడా మలాయి సూపర్గా ఇస్తాడు. అండ్ ఇంకోటి బనారస్ పాన్, బనారస్ పాన్. నేను ఇక్కడికి వస్తున్నాను అని తెలిసి నాకు శకుంతలం ఫ్యాబ్రిక్స్ వాళ్ళు అండ్ అబ్సల్యూట్ ఫ్యాషన్స్ వాళ్ళు కాల్ చేసి చూపించమన్నారు. అవి రెండు షాప్స్ అయితే నేను చూపించాను. బయటతో అక్కడితో కంపేర్ చేసి చాలా తక్కువ ఉన్నాయి రేట్స్. మెయిన్గా హోల్సేల్గా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది, కానీ ఇక్కడికి వచ్చి ఆ గల్లీల్లో తిరిగి ఆ షాపింగ్ చేయడం నాట్ ఏ ఈజీ థింగ్ అండి, చాలా కష్టం. అందుకే వాళ్ళకి మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చి బల్క్లో ట్రాన్స్పోర్ట్లో వేసుకొని వెళ్ళడం, కంపల్సరీ ఫ్లైట్లోనే రావాలి. సో అన్ని చార్జెస్ కలిపి వాళ్ళు అక్కడ చార్జ్ చేస్తారు, కాబట్టి ఇక్కడతో కొంచెం మన దగ్గర ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో మీరు ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే, పెళ్ళిళ్ళు ఉంటే వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వారణాసిలో దిగిన తర్వాత ఇక్కడ నుండి హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి షూట్ నుండి మీరు అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? మేము ఫస్ట్ పిచాచ్ మోచన్, దాని తర్వాత అక్కడ నుంచి వెళ్ళి మనం కాలభైరవ టెంపుల్, కాలభైరవ టెంపుల్ తర్వాత మనం ముచ్చింజయ అక్కడికి వెళ్ళాం. అండ్ అక్కడ ఒక బావి ఉంది, అందులో ధన్వంతరి జల్ ప్రసాద్ సంథింగ్ ఏదో ఉంది. అక్కడ మొత్తం ఒక పెద్ద బావికి 8 సైడ్లు చక్రాలు ఉన్నాయన్నమాట వాటర్ తీసుకోవడానికి. 8 సైడ్లు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అని చెప్పినారు వాళ్ళు. 8 సైడ్లు డిఫరెంట్ టేస్ట్ వస్తుందంట వాటర్. అది తాగితే మనకున్న సర్వరోగ నివారణి లాగా పనిచేస్తాయంటే. చాలా మంది క్యాన్లలో తీసుకొని వెళ్తున్నారు, ఫ్లైట్లో నాట్ అలౌడ్, తాగేస్తున్నారు. కానీ కొంతమంది బాటిల్లో తీసుకొని వస్తే పడేశారు ఇప్పుడు వాళ్ళని, నాట్ అలౌడ్. సో మీరు మంచికి తాగండి. అండ్ దాని తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినాం, హారతి, చిన్న హారతి దగ్గరికి వెళ్ళినాం. గంగారతి నార్మల్ ఉంది. కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి వెళ్తే 5 కిలోమీటర్ రేడియస్ లో అన్ని కవర్ చేయొచ్చు. జస్ట్ సరౌండింగ్ ఉంటాయి, కనబడదు అట్లా మనకు అన్ని టెంపుల్స్ మనం దర్శనం చేసుకోవచ్చు. అంటే బోట్ల నుంచి వెళ్ళి చూస్తే అన్ని ఘాట్స్ మనకి ఈజీగా ఉంటుంది. అండ్ అక్కడ నుండి రూమ్కి వచ్చేసాము. వస్తూ నేను పిజ్జా ఆర్డర్ చేశాను. దట్ వాజ్ ఆసమ్, అసలు భలే ఉండింది. అమెరికన్ పిజ్జా సంథింగ్ ఏదో, అది మస్టర్డ్ సాస్తో చేసాం. నెక్స్ట్ నయాస నేను చెప్తా, అదే నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళాం చింటూ, నెక్స్ట్ డే పొద్దునే వారాహి దగ్గరికి వెళ్ళాము. నెక్స్ట్ డే కూడా షూట్కి వెళ్ళిన తర్వాత నయా సడక్ అని ఒక పెద్ద మార్కెట్ ఉంది, అది మొత్తం జెంట్స్ కోసమే. అవునా? మొత్తం కుర్తా క్లాత్స్ అండ్ కుట్టించుకోవడానికి మొత్తం స్ట్రీట్, చిన్నపిల్లలకి అయితే భలే ఉన్నాయి. నువ్వు హారతికి వెళ్ళినావు కదా, అప్పుడు వెళ్ళాం. అక్కడ అన్ని అబ్బాయిల కోసమే 20 రూపీస్ నుండి ఫ్యాబ్రిక్ స్టార్ట్ అయ్యి
ఫ్రెండ్ 1000 వరకు ఫ్యాబ్రిక్ ఉంటుందంట అక్కడ అబ్బాయిలకి. నేను మా ఆయనకి కొన్ని తీసుకున్నా, చెరిబెరీకి తీసుకున్నాను. 300-400 రేంజ్లో చాలా మంచి గుడ్డోడు వచ్చాడు, చాలా మంచి క్వాలిటీ మనకి దొరుకుతున్నాయన్నమాట. అది అసలు మీరు చూడాల్సింది, మెన్స్కి, మెయిన్ మెన్స్కి చాలా మంచి ఉంది. నయాసరక్ అనే కాలనీ, అంటే మొత్తం గల్లీ గల్లీ ఉంది, అంటే మంచి దాని ఏమంటారు షాపింగ్ స్ట్రీట్. బనారస్ ఏమో ఇంకా అమ్మాయిలకి అవి ఉన్నాయి. తర్వాత పొద్దున అది హనుమాన్ చాలీసా రాసింది అక్కడే, కాశీ విశ్వనాథ్. వినాయకుడిది అది చెప్పు, అది చిన్న షార్ట్ కట్ లో తీసుకెళ్ళి 300 తీసుకున్నాడు. దుండి గణపతి, దుండి గణపతికి మామూలుగా వెళ్తే చాలా లైన్ ఉంది. ఒక అతను వచ్చి ఇట్రండి కమ్ కమ్ ఇట్రా అవో ఇదిరా అవుది అని చెప్పి పిలిచి నేను షార్ట్ కట్లో తీసుకెళ్తాను. ఎంతమంది ఉన్నారు అంటే 6 మెంబర్స్ అంటే 300 అడిగితే మా ఆయన బేరమాడాడు, అక్కడికి బాగానే ఉంది 200 ఇస్తా అన్నాడు. సరే అని చెప్పి, ఏం లేదండి ఇట్లా స్టేట్కి వెళ్ళేదాన్ని ఇట్లా గల్లీలో నుండి తీసుకుపోయాను, డైరెక్ట్ అక్కడికి వెళ్ళినాం. 200 ఇచ్చిన తర్వాత నేను ఆశీర్వాదం ఇస్తాను అని మళ్ళీ ఆ 300 తీసుకున్నాడు. అట్లా కనిపించిన వాళ్ళందరినీ తీసుకొని వెళ్తున్నాడు అనమాట. ఇక్కడ వాళ్ళు టార్గెట్ రీచ్ అవుతారు, మనం ఫస్ట్ నెగోషియేట్ చేస్తాం కానీ అల్టిమేట్గా వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యే అమౌంట్ మాత్రం తీసుకుంటారు. అండ్ ఇంకొకటి, గయాకి వెళ్ళిన తర్వాత పిండ ప్రదానం చేయడానికి 1500 రూపీస్ ప్యాకేజ్. 1500 రూపీస్ తీసుకుంటే అన్నీ చేసేస్తారు, కానీ అందులో అందరు పంతులు తీసుకుంటారు. బట్ ప్రతి దగ్గర మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, పంతులకు ఇవ్వండి, పంతులకు ఇవ్వండి, చేంజ్ పెట్టుకోండి, 100-50 రూపీస్ అట్లనే. వాళ్ళు టెంప్ చేస్తారు 500 అట్లా, అవసరం లేదండి వాళ్ళకి, మనం 1500 ఇస్తున్నాం, చేంజ్ పెట్టుకుంటే 100-200 మీకు నచ్చినంత ఇవ్వండి. అండ్ అక్కడ ఒక చెట్టు ఉంది సీతమ్మ వారు, అక్కడ దశరథ మహారాజుకి పిండాలు పెట్టిన ప్లేస్ అంట, పిండ ప్రదానం చేసింది. సో ఆ చెట్టుకి సీతమ్మ వారు వరం ఇచ్చారంట, బాగుంటుంది అక్కడ హిస్టరీ అడగండి. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్ అయితే చేయాలని మాకు అనిపించింది. మాకు తోచిన ఎక్స్పీరియన్స్ మేము ఇలా షేర్ చేసుకున్నాం. మెయిన్ థింగ్ ఇట్లా యశు వాళ్ళతో అండ్ సర్దా వాళ్ళ ఫ్యామిలీతో ఇట్లా 6 మెంబర్స్ వెళ్ళడం బాగుంది, మా కాంబినేషన్ అంతా సెట్ అయ్యి. లాస్ట్లో మీరు అందరూ వెయిట్ చేస్తుంది ఏంటి, బడ్జెట్ ఎంత అయింది స్వప్న అని అడుగుతారు కదా. అయితే మాకు టికెట్స్ ఒక్కొక్కరికి 6000 రూపీస్ అప్, 6000 రూపీస్ డౌన్, అంటే 11000 రూపీస్ మాకు ఫ్లైట్ టికెట్స్. అండ్ రూమ్కి ఒక రోజుకి 3500 ఛార్జ్ చేశారు ప్రదీప్ హోటల్. అదంత సూపర్ హోటల్ ఏం కాదండి, అక్కడికి వద్దు, మంచి వేరే హోటల్స్ ఉంటే చూసుకోండి. అది అయింది. సో ఇప్పుడు మేము గౌహతి వెళ్తున్నాము. అండ్ అంత ఓవరాల్గా మా 6 మెంబర్స్కి 1,50,000 వరకు మాకైతే అవుతుంది, అంతేనా? ఫుడ్డు, ఫ్లైట్స్, ఫుడ్ ఏం అవ్వదు, హోటల్స్, ఫుడ్ మేము ఇంకా అక్కడిక్కడ షాపింగ్ అయితే ఇంక్లూడ్ కాదు. సో ఇక్కడ కాంప్రమైజ్ అవ్వం కాబట్టి మాకు అంత అవుతుంది, పర్ హెడ్ 25,000 లెక్కన అవుతుంది. కొంచెం ట్రైన్ బస్ కన్నా ఫ్లైట్ కంఫర్ట్ కొంచెం ముందు బుక్ చేసుకుంటే తక్కువకి వస్తుంది, అది కూడా ఇందులో యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీకు కూడా వీడియో నచ్చిందా? చలో హారా హారా హారా.